కరోనా ఎలా వస్తుందో ఎలా వ్యాపిస్తుందో అంతుపట్టడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్ సోకుతుందని తులత భావించారు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఎక్కడకు వెళ్లకుండానే కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే లాక్డౌన్ పగడ్బందీగా అమలు చేస్తున్నారు. అయినా ఏమాత్రం కేసుల సంఖ్య తక్కువ కావడం లేదు. కరోనా వైరస్పై రకరకాల షాకింగ్ న్యూస్ వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా నమోదైన కేసుల్లో కొన్ని నోట్ల ద్వారా సంక్రమించినవేనని అధికారులు తెలిపారు. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకడం, వారు కరెన్సీ లావాదేవీలు ఎక్కువగా నిర్వహించినట్టు తేలడంతో కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొందరు ఎలాంటి ప్రయాణాలు చేయకపోయినా, కరోనా సోకిన వ్యక్తులతో కాంటాక్ట్ కాకపోయినా కూడా వారికి కరోనా సోకింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్ఎంపీకి నోట్ల ద్వారానే వైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు. కరోనా ప్రైమరీ కాంటాక్ట్తో అతనికి సంబంధం లేదని, అయితే ఆయన ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుని వైద్యం చేశారు. ఆ కరెన్సీ నోట్ల నుంచే ఆ ఆర్ఎంపీ డాక్టర్కు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి కూడా కరెన్సీ నుంచి కరోనా సోకిందన్నారు. చాలామంది రోగులు తాము కరోనా ప్రాంతాలకు గాని, కరోనా ఉన్న వ్యక్తుల వద్దకు గాని వెళ్లలేదని, తమకు వ్యాధి ఎలా వచ్చిందో అర్థం కాలేదని చెబుతున్నారు. కూరగాయలు, పాల ప్యాకెట్లు తదితర మార్గాల్లో ఈ వైరస్ సోకుతోంది. కేబుల్ టీవీ ఆపరేటర్లు, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేవారు, పాల వ్యాపారులు, పెట్రోల్ బంకులు, కిరాణా షాపులు, కూరగాయల షాపులు, పండ్ల దుకాణాలు తదితరులు రోజు నగదు తీసుకుని అమ్మకాలు చేస్తారు. ప్రజలు కరెన్సీ నోట్లను తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు వాటిని శానిటైజ్ చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రస్తుతం క్రయ విక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు వీలైనంత వరకు డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి పరిష్కారంగా పంజాబ్లోని రోపార్ ఐఐటి శాస్త్రవేత్తలు అతినీల లోహిత కిరణాలతో పనిచేసే ట్రంక్ పెట్టె కనిపెట్టారు. అందులో సరుకులను పెడితే అల్ట్రావైలెట్ కిరణాలు వైరస్ను చంపేస్తాయి. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ వస్తుందని జనం ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు వాటిని సబ్బుతో కడుగుతున్నారు, మరికొందరు ఇస్త్రీ చేస్తున్నారు. అయితే నోట్ల వ్యవహారం అంత సులభమైందేమీ కాకపోవడంతో అన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకోవడం కష్టం.